బెంగాల్లో బీజేపీ గెలవడాన్ని చూసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని బోయినపల్లి మండల బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. బోయినపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నందిగ్రామ్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మమతా బెనర్జీ ఓడిపోయిన సందర్భంగా బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని మండల బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు నరసింహాచారి, ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, పట్టణ అధ్యక్షులు భోగోజీ గంగాధర్చారి, మండల కార్యవర్గ సభ్యులు బొట్టుకు తిరుపతి, సవనపల్లి అనిల్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఓడిపోయిన సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కోరుతూ ఉంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. ఈ యొక్క రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారానికి వస్తుందని చెప్పి సూచికగా అంతకుముందు 3 ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఈరోజు 75 సీట్లకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తల మీద దాడులు చేస్తూ చంపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు భయపడి పార్టీని అదైతారని చెప్పి దూరం అవుతారని చెప్పి పార్టీ అభివృద్ధి కాకుండా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ గుండాలాగా ప్రవర్తిస్తూ టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పైన బీజేపీకి ఓట్లేసిన వారిపైన దాడులు చేస్తూ ఖబర్దార్ ఇట్లాంటి సహించమని తెలియజేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఖచ్చితంగా బీజేపీ అధికారులకు తెలియజేస్తూ